Yeah. Waiting all day to see your pretty face. Don't know what to do, cause you're just crazy. Yo, on and on, on the way. Donna, 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 like me. Donna, watch me, yeah, yeah. Donna, 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 like me. Madam, ఇక్కడ కూర్చోండి. ఈడప్ప రిజర్వ్డ్ రిజర్వ్డా గిజర్వ్డా అసలే ఏగలు దొల్కుంటుంటే ఏ అదవో పెట్టాడు. మీరు కూర్చోండి మేడం. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం మేడం. హాయ్ ధనలక్ష్మి గారు, వాట్ ఏ సర్ప్రైజ్. ఏంటి మనం ఇలా మాటి మాటిగా అనుకోకుండా కలుసుకుంటున్నాం. ఏం కావాలి మేడం? One vegetable sandwich and Pepsi. పోతండి, ఈ రెస్టారెంట్ లో సాండ్విచ్ చాలా చండాలంగా ఉంటుంది. ఓరా, అయితే Pepsi చాలు. ఓకే మేడం, మీకు ఏం కావాలి? ఇద్దరం కలిసే వచ్చామయ్యా, ముందు ధనాకి తీసురా. ఊర్కే. ధనలక్ష్మి గారు, ధనలక్ష్మి గారు. ఏంటి? అక్కడ చూడండి, అక్కడండి, అక్కడ. What a funny thing, you know. మీరు ఎవరింటి గెస్ట్ గా వచ్చారండి? నేను గెస్ట్ అని మీకు ఎలా తెలుసు? అంటే మీలాంటి దేవకన్యల్ని నేను ఎప్పుడు ఏరియాలో చూడలేదండి. ఓ, ఇలా మాట్లాడితే మీకు నచ్చదు కదూ. ఓకే, మీలాంటి దయ్యం మొహాన్ని నేను ఎప్పుడు ఏరియాలో చూడలేదే. అబ్బా, వదిలేలా లేడు. ఎస్, నా ఫ్రెండ్ నీతో ఇంటికి వచ్చాను. ఓ, నీతో తెలుసా? మీరు నా గురించి చెప్పాలంటే ఈ ఏరియాలో కింగ్ లాంటి. సింపుల్ గా చెప్పాలనుకోండి, ఐ అరవింద్, born in 1984 September 4th. My father have, you know, very famous good mechanic shop. My mother kitchen wife. My brother Bell, chief engineer. Me undedi H block. Naaku risk iskovadam ishtam undadu, anduke sarada saradaga chadu poorthi chesukoni ganti pigtina. Indra gadde gadde pigedi anduke neppe galara kotte anko enbe chupu. Excuse me, gentle boy. You come here. Myself? Yeah. Come, come, sir. మెల్లగా మాట్లాడండి. మీరు మాట్లాడేది మాకు సూట్ అవుతుంది. బయటికి వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి. వెళ్ళండి ప్లీజ్. అప్పుడే లేసారంటండి. నేను వెళ్ళాలి. ఏంటోనండి, మీతో మాట్లాడుతుంటే చిన్నప్పుడు నా క్లాస్మేట్ తో మాట్లాడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. క్లాస్మేటా? ఆమె పేరు? పేరు ఏం చేద్దాం, మీనాక్షి. మీ ఇద్దరు కలిసి ఎంతవరకు చదువుకున్నారు? మ్యాటర్ ఏంటో, డైవర్ట్ అవుతుంది. ఫోర్త్ స్టాండర్డ్. ఆ తర్వాత? వెళ్ళిపోయిందండి. ఎక్కడికి? పెళ్లి చేసుకుని అత్తారింటికి. ఓకే బాయ్. ఏంటండి సరదాగా మాట్లాడుకుంటున్నాగా అప్పుడే వెళ్ళిపోతానంటారంటి? రేపు వస్తాను కదా, మళ్ళీ అప్పుడు మాట్లాడుకుందాం. రేపు మనం కనీసం గంట అయినా మాట్లాడుకోవాలి. సరే సరే బాయ్. రే గణేష్, మీ అమ్మ నాన్నరా? ఒరే నాయనా, అన్నం తిన్నావా? మీ అమ్మ నాన్న అసలు ఇంట్లో ఉంటారా? జీవితాంతం స్కూటీ మీద తిరుగుతూనే ఉంటారా? మన ఏరియా స్టేషన్ డామినేట్ చేస్తున్నాడు. కొంచెం ఓవర్ అయింది కదూ. బాగా ఒరే శేఖరం, నేను రా మల్లిబాబుని. ఎరా మల్లిగా, ఎక్కడ ఉన్నావురా, ఏం చేస్తున్నా? నాకేంట్రా, కలకత్తాలో మ్యారేజ్ కాంట్రాక్ట్లు చేస్తున్నాను. మ్యారేజ్ కాంట్రాక్ట్స్ అంటే? అంటే మ్యారేజ్ సంబంధించిన అన్ని పనులు, ఏ టు జెడ్ సర్వీస్ అన్నమాట. ఓహో, నువ్వేంట్రా అంత డల్గా ఉన్నావు? ఏం అడుగుతోలేరా, నిండా అప్పుల్లో కూరుకుపోయాను. జీవితం అంటే నేను విరక్తి కలిగిద్దిరా. కొండంత ఫ్రెండ్ అని నేను ఎదురుకున్నా ఉండగా అలా మాడతావేంట్రా? అంటే నువ్వు నన్ను అవమానిస్తున్నావా? చెప్పరా, నీ అప్పు ఎంతో చెప్పు. లక్ష రూపాయలు రా. ఆఫ్టర్ ఆల్, లక్ష రూపాయల కోసం ఇంత డల్ అయిపోతున్నావా? నువ్వు హ్యాపీగా ఉండాలంటే అర్జెంట్గా లక్ష రూపాయలు కావాలి, అంతే కదా? లక్ష రూపాయలు ఇస్తే నువ్వు హ్యాపీగానే ఉంటావు కదా? ఏది నవ్వోసారి? నలభై డెబ్బై తీసుకో లక్ష. ఆ చూపేంట్రా, ఫ్రెండ్ కోసం నేను ఈ మాత్రం చేయలేనా? ఇదిగో లక్ష రూపాయలు, తీసుకెళ్ళాలి, మొఖాన్ని కొట్టి బాకీ మొత్తం తీర్చేయి. కానీ నువ్వు ఇంకెప్పుడు నాకు డల్గా కనిపించొద్దురా. ఈరావురా, దిగి దిగ్గానే ఫ్రెండ్కి లక్ష రూపాయలు ఇచ్చినాడు,
పెద్ద సౌండ్ పార్టీలా ఉందిరా. నేను కూడా ఒక జాలి కథ చెప్పి ఎంతకంత లాగుతానరా. వద్దురా, డబ్బుకు దురాశ పడకరా. నీకు అసలే చాలా ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి. నువ్వు ఎప్పుడు ఇంతే మల్లిబాబు గారికి హాట్ పిజ్జా పెద్ద పెప్సీ పట్టారా? అలాగే సార్. ఎవడరా నువ్వు? బాగా మాడిపోయిన తండూరి చికెన్ లో ఉన్నావు సార్. ఒక ఫ్రెండ్ కి మీరు చేసే సహాయం చూసి నేను మీ ఫ్యాన్ అయ్యాను సార్. నా ఫ్యాన్? అవును సార్. ఇలాంటి రేర్ సింగ్ కి నేనే స్పాన్సర్ చేస్తాను సార్. రేయ్, తొందరగా పట్టారా. అదే నోటితో రెండు కింగ్ సైజ్ ప్యాకెట్లు చెప్పు. సరే సార్. పక్కన టాక్సీ ఆగి ఉంది, వీళ్ళు రెంట్ కట్టి వచ్చాయి. వచ్చేటప్పుడు అక్కడ నా బ్యాగ్ ఉండదు, మోసుకొచ్చి. ఇంకా ఎక్కడ ఉన్నావా ఇలా? ఓకే సార్. రేయ్ మామా, టాక్సీ డబ్బులు ఇరా ప్లీజ్ రా. ఒరే ఫ్యాన్ సార్, ట్రీట్ ఇర్రగా తీసేసావురా. థ్యాంక్ యూ సార్. నేను వెళ్ళొస్తారా? ఒక్క నిమిషం ఆగు. ఒరే బేసిక్ గా నీకు అప్పు అంటే చాలా భయం కదరా, లక్ష రూపాయలు అప్పు ఎందుకు చేసావురా? మన కిషోర్ గడు లేడు? మన వైజాగ్ కిషోర్ గడు, వాడు దుబాయ్ వెళ్తానంటే ఓ సీటు ధర 50,000 అప్పు ఇప్పించాను. ఆ 50,000 పెట్టుకుని వాడు జంప్ అయిపోయాడు. నేను ఈ సీటు ధర బుక్ అయిపోయాను. చిన్న నీ తాత మర్చిపోయారు, ఎవడగా 50,000 రూపాయలు అప్పు ఇప్పిస్తావా? రే, నీకు డబ్బు విలువ అసలు తెలియట్లేదు రే. ఈ మల్లె బాబు మనిషి విలువ తెలియకపోయినా క్షమిస్తాడు, కానీ మనీ విలువ తెలియని అస్సలు క్షమించడు రోయ్. ఈ 50,000 విషయంలో మటుకి నా రెస్పాన్సిబిలిటీ లేదురా. 50,000 కట్. ఏం చూసిచ్చేదా? ఈ 50,000 లక్ష చెప్పరా. 3 నెలల క్రితం స్కూటర్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి చేయి ఫ్రాక్చర్ అయింది, దానికి 10,000 ఖర్చు. ప్లేట్ ఇచ్చుకోవటంటే ముఖం పీటిచ్చేది కదవా. నీకు అసలు బుద్ధి ఉందంటరా? నీకు సైకిల్ తొక్కడమే రాదు, స్కూటర్ ఏమో పెట్టుకోనవరా? మళ్ళీ డబ్బులు తెలియకుండా ప్రవర్తించావు నువ్వు. ఒరే చూడరా, ఈ మల్లె బాబు మనిషికి విలువ ఇవ్వకపోయినా క్షమిస్తాడు, కానీ ఎగ్జాక్ట్లీ ఈ 10,000 కూడా. అప్పుడే చెప్పాను కదరా నీకు అవసరమా. మిగిలిన నొప్పి ఎలా అయిందిరా? ఎందుకు దీన్ని కూడా నొక్కేద్దామనా? ఈ 10,000 మాత్రం ఆడ బ్యాగ్ లోకి వెళ్ళకూడదు. వద్దు మల్లి బాబు, నా ప్రాబ్లం నీకు చెప్పి నేను చాలా ఇబ్బంది పెడుతున్నాను. ఇప్పుడు నాకు ఒకటి అర్థమైంది. ఏంటి? నీలాంటి ఫ్రెండ్ ఒకటి ఉంటే ఎలాంటి ప్రాబ్లం సరే చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటాను. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటాను. శబాస్. ఇప్పటికైనా అర్థమైందా? ఈ మల్లె బాబు కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటాడు, కాన్ఫిడెన్స్ తో ఉన్న వాళ్ళని ఎప్రిషియేట్ చేస్తాడు. నీ ప్రాబ్లమ్స్ నువ్వే సాల్వ్ చేసుకుంటున్నప్పుడు ఈ 10,000 కూడా ఎందుకురా? ఎరా, మీకు కూడా ఏమైనా హెల్ప్ కావాలా? ఏమైందిరా? ఒరే అరవింద్, బావా బామతే బావా బామతే బావా